ఎవ్రీ ఇట్స్ నాట్ వన్ పర్సన్ ఏ చేయాలా బిజినెస్ అనేది ఏం లేదు తన వంశి ఒక మాట చెప్పారు మీకు పెళ్ళి నేను ఇప్పుడే చేసుకున్నాను లేకపోతే చేసుకున్నాను ఏదో ఎప్పటికీ చేసుకున్నాను లేదు బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్ ఈవెన్ టుడే ఐ హావ్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్ బట్ అంత గుడ్ ఒపీనియన్ ఉండడం కూడా ఒకసారి భయపెడుతుంది సో ఐ ఎక్స్పెక్ట్ ఎ లాట్ అండ్ వెన్ సంబడీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ ఇఫ్ ఐ డోంట్ డెలివర్ ఐ ఫీల్ ఎ లాట్ గిల్ట్ గిల్ట్ రిగ్రెట్ సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పెళ్ళి ఉండదు ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే స్టేజ్ లో కూడా నేను లేను సో బికాస్ ఐ లేటర్ అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఐ రియలైజ్ దట్ టూ జెండర్స్ ఆర్ సో డిఫరెంట్ ఎంత మనం ఈక్వాలిటీ మాట్లాడుతున్నా ఐఎమ్ నాట్ బీయింగ్ ఏమంటారు మిసోజినిస్టిక్ ఆర్ ఫెమినిస్టిజం ఏం లేదు ఐఎమ్ బీయింగ్ న్యూట్రల్ బట్ బోత్ జెండర్స్ ఆర్ నాట్ న్యూట్రల్ వీ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ ఎవరైతే వీడియోస్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి నేను ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అర్థం చేసుకోండి ఐ ఆల్వేస్ హ్యాడ్ డిఫరెంట్ ఒపీనియన్ లైక్ ఆడపిల్ల మగ పిల్లనే ఒకటే అనుకుంటాం కానీ ఒకటి కాదు ఎప్పటికి కాలేదు వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలు వాళ్ళు భర్త నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఒక భర్త భార్య నుంచి ఎక్స్పెక్ట్ చేసేదో ఒక భర్త ఒక భర్తకుండే కోరికలు ఒక భార్యకు కోరికలు ఎప్పుడూ సేమ్ ఉండవు భార్య కోరికలు అన్ని తీర్చడానికే భర్త శక్తులు ప్రయత్నించినా తీర్చలేరు తను ఎక్కడో దగ్గర డిసప్పాయింట్ అవుతుంది తను ఎక్కడో దగ్గర నేను కోరుకున్నది కాదనిపిస్తుంది ఎట్ సమ్ పాయింట్ నాట్ ఎవ్రీ డే డే ఇన్ డే అవుట్ కాదని అండ్ సేమ్ థింగ్ భర్త కూడా అనిపిస్తుంది అరే తను ఇంకా ఇట్లా బిహేవ్ చేస్తే బాగుంటుండే కదా ఎండింగ్ కదా అందుకోసమని ఉండాలని అంటలేను నేను అదే ఉన్నది కదా నిజమే ఇప్పుడు అదే పెళ్ళి అనేది ఎట్లా ఉండాలంటే మీరు అన్నట్టు ఇప్పుడు పాలు నీళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా పప్పు అన్నంలా ఉండాలి అన్నం ముట్టి తినలేము పప్పు ఉట్టి కానీ కలిపితే రుచి వస్తుంది కదా అట్లా రెండు కలుపుకొని తింటే రుచి రావాలి ఇండిపెండెంట్ గానే రుచికరమైన రెండు కలిపితే టేస్ట్ పోయేటట్టుండరా సో ఇట్స్ జీవితాంతం ఉండదు కదా అంటున్నాను నేను ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అంటే సాటిస్ఫాక్షన్ లేని సిచ్యువేషన్స్ వస్తాయి బట్ అవే భూతద్దంలో చూడలేం కదా చూడలేము ఇండిపెండెంట్గా బ్యూటిఫుల్ లైఫ్ అనుకోండి యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ ఇప్పుడు ఇండివిజువల్ హ్యాపీగా ఉంది ఓకే డౌన్ ద లైన్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ చాలా మంది అంటారు ముసలి ఓ ఆధార్ పార్డెన్ గురించి కాదు యూ నీడ్ సమ్ మర్ ఇప్పుడు చిన్న బాధ వస్తేనే ఎవరికైనా మాట్లాడితే బాగుంటుంది లేకపోతే ఒక రూమ్ లోనే నాలుగు గంటలు కూర్చున్నారు లేచి బయటికి వెళ్లారు ఎవరో ఎవరికి కలుద్దాం అనిపిస్తుంది అనిపిస్తుంది అది నాన్న మనిషి అయితే ఇంకా బాగుంటది చాలా బాగుంటది నానే మనిషి నాకు తోడుకుంటే అద్భుతంగా ఉంటది లైఫ్ కానీ నానే మనిషి నాకు తోడుగుండడం ఇప్పుడు సినిమాలో చూసిన మూడు గంటల్లోనే జీవితం ఉండదు కదా నాకు ఫిఫ్టీ పర్సెంట్ సుఖాలు లేకపోతే ఆనందాలు బ్లిస్ఫుల్ లైఫ్ ఇచ్చిన వ్యక్తే ఫిఫ్టీ పర్సెంట్ ఈ జీవితం నాకు అవసరమా ఇంత నరకం అవసరమా నాకు అని చెమటలు పట్టేటట్టు కూడా చేస్తుంది మీకు లవ్ ఫెయిలియర్స్ ఉన్నాయా లవ్ ఫెయిలియర్స్ లేవు కానీ ఐ నో పీపుల్ హౌ దే బి